సో గైస్ చూడండి కళ్ళ ముందే వాటర్ ఎలా ఫ్రీజ్ అవుతున్నాయో. సో హలో గైస్, ఈరోజు మన ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇన్స్టెంట్ ఐస్ అనమాట. అందుకు మనం ఒక బాటిల్ వాటర్ పోసి క్యాప్ టైట్గా పెట్టేసి దాన్ని మనం డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. సో గైస్ ఇప్పుడు వాటర్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే వర్కౌట్ అయినట్టుంది. బయటికి తీసేటప్పుడు అస్సలు షేక్ కాకుండా జాగ్రత్తగా తీయండి బాటిల్ని. సో ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఇంకా వాటర్లానే ఉన్నాయి, కానీ చాలా కూల్గా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇన్స్టెంట్ ఐస్గా మార్చబోతున్నాం. ఒక్కసారి ఇలా షేక్ చేసినా లేదా కొట్టినా పైనుంచి ఐస్ చూడండి, మన కళ్ళ ముందే వాటర్ వచ్చేసి ఫ్రీజ్ అవుతున్నాయి చూడండి, కనిపిస్తుందా? సో ఇదేనమాట ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ ఐస్ అంటే. చూడండి మన కళ్ళ ముందే వాటర్ వచ్చేసి ఫ్రీజ్ అనేది అవుతున్నాయి. ఓకే గాయస్ చూడొచ్చు వాటర్ పూర్తిగా ఇప్పుడు ఫ్రీజ్ అనేది అయ్యాయి. మనం ఏం చేద్దామంటే దీన్ని క్యాప్ అయితే తీసి చూద్దాం ఒకసారి. ఓకే, ఎందుకంటే డౌట్ ఉంటుంది కదా వాటర్లోనే ఉన్నాయేమో అని. సో ఫ్రెండ్స్ చూడండి కొద్దిగా వాటర్ మాత్రం వస్తున్నాయి. చూడండి వాటర్ పూర్తిగా ఫ్రీజ్ అయితే అయింది. ఇందాక ఫ్రిడ్జ్ నుంచి తీసినప్పుడు వాటర్లోనే కనిపించింది, ఇప్పుడు వచ్చేసి వాటర్ వచ్చేసి ఫ్రీజ్ అయిపోయాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇందుకు మీరు చేయాల్సింది ఏంటంటే -23 డిగ్రీస్లో మీరు ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, 2 అవర్స్లోనే ఇలా ఇన్స్టెంట్ ఐస్ లాగా అవ్వడానికి వాటర్ రెడీ అనేది అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఐస్ ఎలా అయిందో అదనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే 23 డిగ్రీస్లో పెట్టారనుకోండి, 2 అవర్స్లోనే ఇలా అవుతుంది, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అదే నేను అనుకోండి చాలా టైం పట్టింది, ఎందుకంటే మా ఫ్రీజర్లో ఎంత టెంపరేచర్లో పెట్టారు నాకు కూడా ఐడియా లేదు. మార్నింగ్ 7 o'clockకి పెట్టాను ఫ్రీజర్లో, ఈవినింగ్ 4 o'clockకి తీసి ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి క్రేజీ హ్యాకర్. థ్యాంక్ యూ.